संयुक्त किसान मोर्चा पिलुपु मेरकु रैत संघाल समैख्य नायकुलु नेल्लूरु जिल्ला कलेक्टर एम हरिनारायण की कलेक्टरेट्लोनी स्पंदनलो विनतिपत्रं अंदजेशारु। अनंतरं रैत संघाल समैख्य नायकुलु सिरसानी कोटमरेड्डी शान्वाजुलु मीडियातो मात्लाडारु। केंद्र प्रभुत्वं वेंटने नल्ल चट्टाल्नि रद्दु चेयालनि डिमांड् चेशारु। अदे विधंगा रैतुलपै समग्रंगा बनायिंचिन केसुल्नि एत्तिवेयालन्नारु। केंद्र प्रभुत्वं अवलंबिस्तुन्न व्यतिरेक विधानाल्नि वेंटने वेनक्कि तीसुकोवालन्नारु। ई कार्यक्रमंलो रैत संघाल समैख्य नायकुलु रैतुलु पाल्गोन्नारु। पेर सिरसान कोटरेड्डी रैत संघाल समाख्य अध्यक्षुण्णि। तर्वात ई रोजुन कलेक्टरेट कलेक्टर गारिनि कलिसि संयुक्त किसान मोर्चा योक्क पिलुपु मेरकु द्रौपदी मुर्मू गारिकि ओक लेटर इस्तुन्नाम्। आ लेटर एंटंटे गत 21 संवत्सरं पैगा रैतांगं आहारालु मानि नडि रोड्ल मीद ओक धर्ना कार्यक्रमं निर्वहिंचिनंदुकु गानु केंद्र प्रभुत्वं ప్రవేశపెట్టబడిన మూడు నల్ల చట్టాలను మేము రద్దు చేసుకుంటామని మన అప్పట్లో నరేంద్ర మోడీ గారు క్షమాపణ చెప్పి మరీ చెప్పున్నారు। అయితే అవి ఇంతవరకు కూడా ఏం జరిగింది అనేది కరెక్ట్ గా తెలియకుండా ఉంది। పైపెచ్చు అప్పటి నుంచి రకరకాల నిర్బంధాలు చేస్తున్నారు। పైపెచ్చు మీటర్లని తీసేస్తాం అంటూనే వాటిని అందరికీ కల్పిస్తున్నారు వ్యాపార మోటార్లకి। ఇలాంటివన్నీ చేస్తూ ఇప్పుడు కొత్తగా అప్పట్లో యాక్టివగా పాల్గొన్న రైతు నాయకుల మీద అందరి మీద కూడా కేసులు పెట్టి వాళ్ళని నిర్బంధిస్తాం। ఈ మధ్య కాలంలో కొంతమంది విదేశాలకు వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు ఏరోడ్రోమ్ లో వాళ్ళని ఆపేయడం జరిగింది। ముఖ్యంగా కొంతమందిని ఇట్లా ఇంకా కొంతమంది మీద నిర్బంధం పెట్టారు। ఇవన్నీ కూడా తప్పించాలి, రైతాంగానికి న్యాయం చేయాలి, ఆ మూడు చట్టాలను రద్దు చేయాలి, తర్వాత కనీస మద్దతు ధరకు చట్టం చేయాలి అని కోరుతూ అప్పటి నుంచో మేము చేస్తున్న పోరాటాన్ని మళ్ళా మొదలుపెట్టున్నాం। అది డైరెక్ట్ గా మన రాష్ట్రపతి గారికి త్రూ కలెక్టర్ల ద్వారా ఇప్పుడు దేశంలోని అన్ని జిల్లాల నుంచి రైతాంగలో ఐక్య వేదికల ద్వారా అంటే అన్ని రైతు సంఘాలు అన్ని పార్టీలు కూడా రైతు సంఘాలు ఉంటాయి అందరూ కలిపి కూడా ఇండివిడ్యువల్ సంఘాలు అన్ని కూడా కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి। దానిలో భాగంగా ఇప్పుడు కలెక్టర్ గారిని కలిసి ఈ మెమో కిసాన్ మోక్ష ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చే దానికోసం మేము వచ్చాము। ఈ అర్జీ ఎందుకంటే మన రాష్ట్రపతి గారికి అన్ని రాష్ట్ర కేంద్రాలు మొత్తం ఈ రోజు అర్జీలు పంపిస్తున్నారు। ఎందుకంటే గతంలో రైతు సంఘాలు సంవత్సరం పాటు ఆడ ధర్నా చేస్తే అప్పుడు నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పి ఈ నల్ల చట్టాలను మేము ఎనక్కి తీసుకుంటామని చెప్పినాడు। కానీ దాన్ని అమలు చేయకుండా ఈ రోజు కూడా ఈ రైతుల్ని నిర్బంధం చేస్తూ రైతుల మీద అనేక తప్పుడు కేసులు పెడుతూ రైతుల్ని ఇబ్బందులు చేస్తూ ఈ దేశాలకు ఇతర దేశాలకు పానీయకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి అన్యాయంగా చేస్తున్నాడు। అందుకోసం ఈ గవర్నర్ రాష్ట్రపతులు అన్న గాని మాకు న్యాయం చేస్తారు, రైతుల్ని ఆదుకుంటారని చెప్పేసి ఈ కలెక్టర్ ద్వారా ఈ అర్జీ పంపించి ఈ రైతుల్ని అన్ని విధాలా ఆదుకునే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కలెక్టర్ గారికి అర్జిస్తున్నాము। అందరం కూడా అఖిల పక్ష రైతు సంఘం తరపున ఈ రోజు ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతుంది। దీనికి అందరూ కూడా రైతు సంఘాలు దీని అందరూ కూడా పాల్గొని కలెక్టర్ గారికి అర్జీ ఇస్తున్నాం। నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు, బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్, వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్, మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి। ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే। తదుపరి బిల్లులో 1000 రూపాయలు పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి। 2024 నవంబర్ 30వ తేదీ లోపు ఈ కూపన్ వినియోగించుకోండి। అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్, 1+1, 1+2 కాంబో ఆఫర్స్, 666 రూపాయలకే మోడీ టిష్యూ ఫ్యాన్సీ సారీస్, సూరత్ క్యాటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు 50% తగ్గింపు, 666 రూపాయలకే 2 ప్లాజో సెట్స్, 499 రూపాయలకే 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్, కిడ్స్ వేర్ పై ధూమ్ధామ్ ఆఫర్స్, ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు 40% డిస్కౌంట్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్। చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు।